హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్ ఈరోజు అమ్మాస్ కిచెన్లో పెరుగు చారా ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం ముందుగా దీనికి కావలసిన పదార్థాలు పెరుగు ఉల్లిపాయ టొమాటో పచ్చిమిర్చి ఉప్పు తాలింపు గింజలు జీలకర్ర పసుపు కొత్తిమీర కరివేపాకు ఆయిల్ ముందుగా పెరుగును తీసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకోండి ఇలా వన్ మినిట్ పాటు కవ్వంతో తిప్పుకోండి మీకు వాటరీగా కావాలనుకుంటే ఇలా తిప్పుకోండి లేదంటే డైరెక్ట్గా పెరుగునన్న వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం తాలింపు వేగిన తర్వాత ఇందులో తరిగిన టొమాటోస్ తరిగిన ఆనియన్స్ తరిగిన పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర చిటికెడు పసుపు వేసుకోండి వీటన్నిటినీ ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది పెరుగు చారుకి ఆనియన్స్ టొమాటోస్ అలాగే చిల్లీస్ లైట్గా ఫ్రై అయితేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పెరుగులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోండి ఈ తాలింపు మొత్తం పెరుగుకి పట్టేట్లుగా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఈ పెరుగుచారు రెసిపీ చాలా ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో చేసుకోగలిగే రెసిపీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ